జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. జనవరి నెల 11వ తారీఖు 2024 గురువారం. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం. తిథి అమావాస్య ఈరోజు సాయంత్రం 5:28 వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు సాయంత్రం 5:40 వరకు. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 10:33 నుండి 11:17 వరకు. అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం 1:16 నుండి 2:44 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతను ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాలని తెలుసుకుందాం నేటి రాశిఫలం కార్యక్రమంలో. ముందుగా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, పరిహార మార్గాలు ఏంటో తెలుసుకుందాం. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లో కూడా యోగవంతమైనటువంటి స్థితి ప్రాప్తం ఉన్నది. ఈరోజు తలపెట్టినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో విజయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని తీవ్రమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు గతంలో కోల్పోయినటువంటి కొన్ని విలువైనటువంటి అవకాశాలు, అలాగే కోల్పోయిన కొన్ని వస్తువులు, వ్యక్తులు కూడా తిరిగి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనులు కొంత మందకొండిగా ప్రారంభమై ఆర్థికమైనటువంటి విషయాల్లో కొంత వెనుకబాటుతనం కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి సన్నిహితుల నుంచి ఆశించినటువంటి ప్రోత్సాహం కానీ, ఆర్థిక అలాగే ఇతర విషయాల్లో సహాయ సహకారాదులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విలువైనటువంటి కొన్ని అవకాశాలు కోల్పోవడం కానీ, అలాగే ఆర్థిక నష్టాలు జరగడానికి కానీ, దొంగతనం లాంటివి జరిగేదానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తారాబలం అనుకూలంగా ఉండడం, గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉండడం చేత విలువైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి క్రయ విక్రయాల్లో కానీ కొంచెం జాగరూకతగా ఉండకపోతే అటువంటి అవకాశాలు కోల్పోయే స్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని విధాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉన్నప్పటికీ గ్రహపరంగా కొంత అవయోగాలు కనపడుతున్నాయి కనుక తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిన స్థితి ఉంటుంది. తొందరపాటుతనంతో అబాసు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మేషరాశి వారు అన్ని రకాలుగా కూడా మెరుగైనటువంటి మంచి శుభ ఫలితాలు పొందడం కోసం స్వామి హనుమను గనక పూజించినట్లయితే తప్పక కార్యసిద్ధి కలుగగలదు. వృషభ రాశి. వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లోనూ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లోనూ గణనీయమైనటువంటి వృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రుల నుంచి మంచి సహాయ సహకారాదులు అందుకుంటారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే ఉద్యోగ వివాహ అలాగే విద్యాపరమైనటువంటి ఉన్నతులు కోరుకుంటున్నటువంటి వారికి మంచి సత్ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి వివాదాలు సమసిపోయేందుకు చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలని ప్రసాదించగలవు. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆర్థిక అంశాలు ఆరోగ్య అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. ప్రభావశీలులైనటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడం ద్వారా కొన్ని విలువైనటువంటి అవకాశాలను, కొత్త అవకాశాలు, అలాగే పాత గతంలో మీరు చేసి వదిలేసినటువంటి ఆర్థిక విషయాలు వాటిల్లో పురోభివృద్ధిని కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మంచి యోగ సిద్ధిని కలిగించే అవకాశాలు తప్పక ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అవివాహితులకి వివాహ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకి ఈరోజు అన్ని అంశాల్లో శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మృగశిర నక్షత్ర జాతకులకి వృషభ రాశిలో మంచి యోగవంతమైన స్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయి. గృహంలో శుభకార్యాది ప్రయత్నాల్లో మంచి యోగవంతమైన స్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుకి సంబంధించి మంచి సత్ఫలితాలని ఇవ్వగలవు. వృషభ రాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసంగాను మహాగణపతిని అర్చించడం వల్ల అద్భుతమైనటువంటి మంచి శుభ ఫలితాలని పొందవచ్చు. మిథున రాశి. మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య అనవసర విషయాలకి తీవ్రమైనటువంటి విభేదాలు రావడం, భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేక తీసుకునే నిర్ణయాలు ఉద్రిక్తంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యాపార భాగస్వాములతో కూడా అనవసరమైనటువంటి పొరపచ్చాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో పెద్ద పెద్ద సంస్థలు కానీ లేదా ప్రముఖ వ్యక్తుల నుంచి కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా సంస్థలు వ్యక్తులతో నడిపేటువంటి ఆర్థిక లావాదేవీలు ఆర్థిక స్థితిని అనుసరించి మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు వ్యక్తిగత సంబంధమైనటువంటి అంటే కుటుంబపరంగాను మీ యొక్క పర్సనల్ వ్యవహారాదుల్లో చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సమయానికి ధనం అందకపోవడం, చిన్నపాటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవడం ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద చిన్న చిన్న అపనమ్మకాన్ని కలిగించేటువంటి విషయాలు అంటే ఆర్థిక పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద చిన్నపాటి అపనమ్మకం ఏర్పడడం, అభద్రతాభావం వెంటాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారు ప్రత్యేకంగా ఈరోజు శివపార్వతులని ఆరాధించినట్లయితే ఇటువంటి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పునర్సు నక్షత్రం జాతకులకి ఈరోజు ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో కొంత వెనుకబాటుతనం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక మూలాల గురించి చర్చలకి దూరంగా ఉండడం తప్పనిసరి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించగలిగిన వారు శివపార్వతులు. శివపార్వతుల్ని ఆరాధించడం ద్వారా మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రావలసిన ధనం అలాగే ఖర్చు చేయవలసిన ధనానికి సరిపోలక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వస్తున్నటువంటి ధనానికి ఖర్చు పెట్టవలసిన ధనానికి సామ్యం లేకపోవడం, ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవడం లాంటిది ప్రస్ఫుటంగా ఉండొచ్చు. ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కొత్త రుణాలు చేయడం లేదా స్థిరాస్తి క్రయ విక్రయాలని సంబంధించి అడ్వాన్సులు లాంటివి తీసుకోవడం, క్రయానికి సంబంధించి ఆ ధనాన్ని హామీ ఇచ్చిన చోట కట్టడం లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈరోజు మిశ్రమ కాలం ఎక్కువగా నడుస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కానీ పెద్దగా ఇబ్బందికర వాతావరణాలు తలెత్తకపోవచ్చు. కానీ అకారణమైనటువంటి కలహాలు కొన్ని చోటు చేసుకునే స్థితి ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. రావలసిన ధనం చేతికి అందకపోవడం, అలాగే వాహన మరమ్మతుల రూపంలో ధనం వ్యయం ఎక్కువగా ఉండడం, అలాగే గృహపరమైనటువంటి మరమ్మతుల రూపంలో కూడా ధన వ్యయం ఎక్కువగా ఉండడం, వాహన మూలకంగా చిన్నపాటి ప్రమాదాలకి కూడా ఆస్కారం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కనుక ఆశ్లేష నక్షత్రం వారి ఈ అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించగలిగిన దైవం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. తప్పక మీకు శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి నవగ్రహ సంచారీత్యా ఏర్పడబోతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాల గురించి తెలుసుకుందాం. సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో యోగవంతమైనటువంటి ప్రభావ శక్తి ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి అలాగే వాటికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించి చర్చలు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి మూలకంగా శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పూర్వ పలుగుని నక్షత్ర జాతకులకి ఈరోజు భార్యాభర్తల మధ్య ఇదివరకు ఉన్నటువంటి చిన్న చిన్న పొరపొచ్చాల నుంచి బయటపడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వాటిల్ని నివారించుకోవడానికి తీసుకునే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సత్ఫలితాలు ఇస్తాయి. పుత్ర పుత్రిక భవిష్యత్తు కోసం, నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం కొత్త ఆలోచనలతోనూ ప్రణాళికతోనూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లోనూ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లోనూ మంచి అభ్యున్నతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో, గతంలో మీకు రావాల్సి ఉండి బకాయిలు ఏదైతే ఉంటాయో మొండి బకాయిలు, వాటిని వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తారు. వాటిల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, అనుమతులకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే మరింత మెరుగైన సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి కన్యారాశిలోని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి కొంత ఉద్రిక్తపూరిత వాతావరణం ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి, వారి భద్రత గురించి చిన్నపాటి ఆందోళన తలెత్తే అవకాశాలు ఉంటాయి. దైవపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నిర్ణయాన్ని స్వాగతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో పెద్దగా ఇబ్బందికర వాతావరణాలు తలెత్తకపోవచ్చు. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక అంశాలు యోగవంతంగా వెళతాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం, అనవసరమైనటువంటి విషయాలకి అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా మానసికంగా ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా లేని ఆందోళనలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి నిరాశలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వారు ఈరోజు అన్ని రకాలుగా వారికి సంప్రాప్తించే కష్టాల నుంచి బయటపడడం కోసంగాను శ్రీ లక్ష్మీ గణపతిని ఆరాధించడం మంచి సత్ఫలితాలని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చిక్కులు కొంతమేర తొలగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సానుకూల వాతావరణానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు అంటే రుణ సంస్థల నుంచి మీరు కోరుకున్నటువంటి రుణానికి సంబంధించినటువంటి విషయాలు, ఆ రుణం మంజూరు విషయాల్లో మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఔషధ సేవల నుంచి కూడా బయటపడడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి విభేదాల పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇవ్వగలవు. అయితే కొన్ని విషయాల్లో ఆకస్మిక ధన వ్యయం పెరిగి అనవసరమైనటువంటి ఖర్చులకి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి వృధా ఖర్చులను నియంత్రించడం తప్పనిసరి చిత్తా నక్షత్రం వారు. స్వాతి నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆర్థిక అంశాల్లో అనూఖ్యమైనటువంటి కొన్ని శుభాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కోల్పోయినటువంటి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు లేదా విద్యాపరమైనటువంటి అవకాశాలు తిరిగి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశీ ఉద్యోగాలకి విద్యకి సంబంధించి వీసా ప్రయత్నాలు బెడిసికొట్టినటువంటివి తిరిగి పునరుద్ధరింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు తీసుకున్న నిర్ణయాలు కొంత వికటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నా సమర్థవంతంగా దాన్ని అధిగమించగలుగుతారని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తినటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉంది. తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా ఇటువంటి అవయోగాల్ని సమర్థవంతంగా నివారించగలిగినటువంటి శక్తిని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లలిత అమ్మవారు. ఈరోజు కనుక లలితా సహస్రనామ పారాయణను కనుక పాటించినట్లయితే మంచి శుభానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు పెట్టుబడుల రూపంలో భారీ నష్టానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు మిశ్రమంగా వెళతాయి. ఆర్థిక ఆరోగ్య అంశాల్లో కొంత జాగ్రత్త తప్పనిసరి. మీ యొక్క ఆర్థిక విషయాల్లో ధనం మంచినీళ్ళలా ఖర్చు అయిపోవడం, ఒక పనికి నిమిత్తంగా వెళ్ళినప్పుడు ఆ పని అవ్వకపోవడం, వాయిదా పడడం, ఇటువంటి దానివల్ల కొత్త నిరాశ నిస్పృహలు తలెత్తే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందికర వాతావరణాలు తలెత్తే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈరోజు అన్ని రకాలుగా కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి. ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈరోజు రుణ ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్యాంకుల నుంచి రుణ ప్రయత్నాలు రీత్యా మంచి శుభవార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. కావలసినంత మేర కొంత ధనం సమకూరడం, అలాగే ఉద్యోగ విషయంలో కూడా అనుకూల ఫలితాలు ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈరోజు మూలా నక్షత్రం వారికి సంభవం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత యోగస్థితి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో ఇతరులను నమ్మి భారీ మొత్తంలో నష్టపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కనుక ధనం విషయంలో ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టకపోవడం తప్పనిసరి. అనవసరంగా ఇతరులకు వాగ్దానం ఇవ్వడం, అలాగే షూరిటీ లాంటివి ఉండడం, ఇతరులకు హామీ ఉండి ఆ హామీ పూర్వకంగా పత్రాల మీద సంతకం పెట్టడం లాంటివి చేయడం ద్వారా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. కనుక ఎటువంటి హామీలను ఇవ్వరాదు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు ఆర్థిక స్థితిలో గణనీయమైనటువంటి ప్రగతి కనపడుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత సానుకూల వాతావరణం ఉండడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలని సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటే స్థితి ఎక్కువగా ఉంది. ప్రముఖుల నుంచి అలాగే పెద్దల నుంచి సహాయ సహకారాలు అందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి. ధనుసు రాశి వారు ఇవాళ మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం సరస్వతి అమ్మవారిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మకర రాశి. మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక అవసరాలకు కావలసినంత మేర కొంత ధనం లభించే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడుల రూపంలో ధనం పెట్టవలసిన స్థితి ప్రాప్తించిన చోట తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ పై ఉద్యోగులతోనూ వ్యవహరించేటప్పుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అతి విశ్వాసం కానీ అతి జాగ్రత్తలు కానీ పనికిరావు. అన్ని రకాలుగా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు కొంతమంది వ్యక్తుల్ని బలవంతంగా వారి ప్రభావాలకి మీరు లోనయ్యే అవకాశాలు, మీకు ఇష్టం లేనటువంటి కొన్ని పనులను చేయవలసిన స్థితి, అభద్రత అపనమ్మకం వెంటాడుతున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవడంలో బలహీనపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉండడం, చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగాను సూటిగాను చెప్పలేకపోవడం వలన భవిష్యత్తులో ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారికి ఈ రోజు ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది. మీది కాని సొమ్ముని మీరు రవాణా చేయడం ద్వారా కానీ భద్రపరిచే దగ్గర కానీ ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుంది. అంటే మీది కాని ధనాన్ని పోగొట్టుకోవడం, దానివల్ల మీరు ఇబ్బందులు పడడం, అలాగే ఇతరులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఆ బాధ్యతను తీసుకుని ఆ వస్తువుని చేరవేసే సమయంలో దాన్ని కోల్పోవడం, ఇటువంటి అనేక విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులు. మకర రాశి వారికి మొత్తం మీద చూసినట్లయితే అన్ని రకాలుగా కూడా శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని ఆరాధించి పానకమును వడపప్పుని సమర్పించినట్లయితే మంచి శుభఫలితాలు పొందవచ్చు. నానబెట్టినటువంటి పెసరపప్పుని అలాగే బెల్లం పానకాన్ని రెండింటిని కూడా లక్ష్మీ నృసింహస్వామి వారికి సమర్పించడం ద్వారా అన్ని రకాలుగా కూడా మంచి శుభఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి నవగ్రహ సంచార రీత్యా శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? పరిహార మార్గాల గురించి తెలుసుకుందాం. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు పనుల యందు మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దగా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏమీ ఉండదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఔషధ సేవల నుంచి విముక్తులు అవ్వడానికి చేసే ప్రయత్నాలు కొంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు, కానీ ప్రయత్న లోపం కొట్టొచ్చినట్లు కనపడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు ఖర్చులని నియంత్రించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విషయంలో అభద్రతాభావం వెంటాడుతుంది. పిల్లలకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు కొంత తారుమారయ్యే అవకాశాలు, మానసికంగా దిగులుని పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఈరోజు కొత్త వ్యక్తుల ద్వారాను కొత్త సంస్థల ద్వారాను కొన్ని ఆశాజనకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించేటువంటి కొన్ని అంశాలైతే ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుంది ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి. పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గణనీయమైనటువంటి కొంత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా ఉద్యోగపరంగా కూడా కొంత మార్పు మంచిగా జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశాలు అయితే లేవని చెప్పి చెప్పచ్చు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా ఇబ్బందికర వాతావరణాన్ని తొలగించి ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చేటువంటి దైవం శ్రీ లక్ష్మీ కుబేర ఆరాధన చేసినట్లయితే మంచి సత్ఫలితాలను పొందవచ్చు కుంభరాశి వారు. చివరిగా మీనరాశి. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఆర్థిక అంశాలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా రావాల్సినంత మేర ధనం చేతికి అందకపోవడంతో చిన్నపాటి నిరుత్సాహం వెంటాడుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అయితే ఉండకపోవచ్చు. అనవసరమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకోవడం, అవతల వ్యక్తులతో అంటే బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కొత్త వ్యక్తులు కావచ్చు, ఎవరితో అయినా సరే సంభాషణల్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకొని అనవసరమైనటువంటి కలహాలు తలెత్తేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. శుభవార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. పిల్లల పరంగా, వారి భవిష్యత్ పరంగా వెంటాడుతున్నటువంటి చిన్న చిన్న భయాల నుంచి బయటపడతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత స్పష్టమైనటువంటి స్థితి కనిపిస్తున్నది. ఉద్యోగపరంగాను అలాగే కుటుంబపరంగా కూడా యోగాభివృద్ధికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంత సత్ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో యోగాభివృద్ధి ఖచ్చితంగా కనపడుతుంది. అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలకు సంబంధించి కదలికలు ఏర్పడడం, ఆ విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసంగాను వీరు ఈరోజు లక్ష్మీనారాయణకు ప్రత్యేకంగా స్తోత్ర పారాయణలు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి యొక్క మీనరాశి వారికి. ప్రశ్న 2వ అంశంలో వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసంగా వేలాది మంది చాలా ఉత్సుకతతో వారి వారి వ్యక్తిగత జాతక వివరాల కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే తల్లి, మీ పేరమ్మా? నా పేరు నాగమణి సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి సార్, పెద్ద పాప గురించి. మీ పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. పాప పేరమ్మా? పాప పేరు రమ్యశ్రీ అండి. పాప పుట్టిన తేదీ చెప్పండి. పాప పుట్టింది మే 29, 2006 అండి. 29 మే నెల 2006. 2006వ సంవత్సరం. ఓకే, ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? 5 గంటల నుండి 5:30 లోపు మధ్యలో. ఓకే, 5:15. ఎక్కడ పుట్టిందమ్మా? కల్లూరు అండి మాది. మీ పాప హిందూ సంవత్సరం, వేయినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్ల తదియ, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, 2వ పాదం, మిథున రాశి, శూలయోగం, తైతుల కరణంలో ఈ పాప పుట్టింది. సో ఈ పాపకి మిథున రాశి, ఇది మీకు తెలుసు కదా? సో మిథున రాశిలో పుట్టింది, మంచి శివుడి నక్షత్రంలో పుట్టింది, మంచి యోగం. అట్లాగే రాశి మీద గురు దృష్టి ఉంది. లగ్నం తులాలగ్నమై లగ్నంలో గురువు ఉన్నాడు. సప్తమ భావంలో శుక్రుడు ఉండి శత్రుగ్రహం అయినప్పటికీ కూడా గురు శుక్రులు పరస్పరం చూసుకుంటున్నారు కాబట్టి మంచి వైవాహిక జీవితం ఉంటుంది. కానీ చిన్నపాటి కాలసర్ప యోగం ఉండడం చేత ఎదుగుతున్న వయస్సులో ప్రాథమిక విద్యలు దాటిన తర్వాత ఉన్నత విద్యల దగ్గర, అంటే ఈ పాప ఎప్పుడైతే ఇంటర్మీడియట్ దాటి ఇంజనీరింగ్ విద్యల దగ్గరికి వస్తుందో అక్కడ కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చదువుల్లో. ఆ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక విద్యలో బాగా చదివేసింది పాప, ఇబ్బంది ఏం కాలే. కానీ ఉన్నత విద్యలు అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యల దగ్గర కొంచెం భయపడడం, చిన్న చిన్న విషయాలకి కూడా ఆందోళన పడడం, ఎప్పుడూ కూడా ఏదో దిగులుగా ఉండడం, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శని దృష్టి లగ్నం మీద ఉంది. శుభం కలుగుతున్నప్పటికీ కూడా శని దృష్టి లగ్నం మీద ఉండడం, గురువుని చూస్తుండడం చేత చదువుల గురించి నేను చదవలేమేమో అనేటువంటి భయం కూడా వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఏమీ భయపడద్దు. పాపకైతే ఉన్నత విద్యాభ్యాసాలు, మంచి యోగాలు ఖచ్చితంగా ఉన్నాయమ్మా. పాపకైతే మంచి ఉన్నత విద్యాభ్యాసాలు ఉన్నాయి, మంచి చదువు ఉంది, ఉద్యోగం కూడా బాగా ఉంది. ఏం చదువుకుంది పాప? పాప ఇప్పుడు డిప్లొమా 2nd ఇయర్ అండి. ఓకే, ఇప్పుడు కుజుడితో కలిసినటువంటి శని, కుజుడి దృష్టి లగ్నం మీద ఉంది, శని దృష్టి వ్యయం మీద ఉంది కాబట్టి ఇటువంటి కష్టాలు అందుకే వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ పాపని మనం గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అనవసర భయాలు వద్దని చెప్పండి. పరిహారాలు అయితే ఏమీ అక్కర్లేదు. విదేశాలకు కూడా వెళ్తుంది. కాకపోతే ఈ మానసికంగా ధైర్యం కలగడం కోసం ఏదైనా ఒక చిన్నపాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక డాలర్ లాంటిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డాలర్ కానీ ఏదో ఒకటి పెట్టి పూజ చేయించి దాన్ని మెడలో ధరించడం మంచిదమ్మా. మంచిది తల్లి. ప్రశ్న 2వ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి, మీ పేరమ్మా? నా పేరు చిట్టి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా తమ్ముడి గురించి తెలుసుకుందాం. ఓకే, మీ తమ్ముడి పేరు తల్లి? శివ. శివ 11/5, 1998. 11 మే నెల 1995. 1998. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? మధ్యాహ్నం 2 గంటలకి. ఎక్కడ పుట్టారు? కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. హిందూ సంవత్సరం ఏదైతే ఉందో బహుధాన్యనామ సంవత్సరంలో, ఉత్తరాయణంలో, వసంత ఋతువు, వైశాఖ మాసం, పౌర్ణిమ, సోమవారం, విశాఖ నక్షత్రం, 2వ పాదం, తులారాశి, వరి యాన్ యోగం, భవకరణంలో పుట్టాడమ్మా. సో ఈ అబ్బాయి తులారాశిలో ఉన్నాడు. విశాఖ నక్షత్రం మంచి నక్షత్రమే. కాకపోతే పుట్టినప్పుడు చిన్నపాటి శాంతి ఉండింది. ఆ శాంతిని మీరు జరిపించుకున్నారా లేదా అనేది ప్రధానంగా ఉంటుంది. చిన్నప్పుడు పుట్టినప్పుడు శాంతి జరిపించారా? లేదండి. శాంతి జరిపించలేదమ్మా. ఓకే అమ్మా. సింహలగ్నంలో పుట్టారు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు, విదేశాలకు వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు, అన్ని యోగాలు ఉన్నాయి. కాకపోతే ఈ పుట్టినప్పుడు శాంతి జరపనట్లయితే ఏం జరుగుతుంది అంటే గురువు ఈ యొక్క నక్షత్రానికి అధిపతి. ఈ గురువు చంద్రుడితో షష్టాష్టక స్థితిని కానీ లేదా చంద్రుడికి ఉచ్చైనటువంటి ఆ యొక్క వృషభ రాశితో షష్టాష్టక స్థితి కానీ పట్టినా లేదా శుక్రుడితో ద్విద్వాదశం పట్టినా షష్టాష్టకం పట్టినా చదువులు ఇబ్బందికరంగా మారతాయి అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ గురువు ద్విద్వాదశ స్థితి పట్టాడు శుక్రుడితో, కాబట్టి స్వయంకృత తప్పిదాలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడకుండా ఉంటే మంచి జీవితంలో ఎదుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాడు. వెరీ గుడ్. అయితే బాగానే యోగించాడు, ఇబ్బంది ఏం కలగలేదు. సో ఇప్పుడు ఆ బాబుకి ఏం తెలుసుకోవాలని చేశారు మీరు? మ్యారేజ్ గురించి అడుగుదామని. మ్యారేజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఈ అబ్బాయికి 23 ఆగస్టు నుంచే వివాహ కాలం ప్రారంభమైపోయింది. సో రానున్నటువంటి 2 సంవత్సరాల 8 నెలలు ఈ అబ్బాయికి వివాహ సంబంధాలు వస్తూ ఉంటాయి. కాకపోతే వచ్చే దాంట్లో ఛాయిస్ ఈ అబ్బాయికి ఒక గుణం ఉంది, తను అనుకున్నది కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు అంతే. అతను కోరుకున్న సంబంధం రావటం లేదు, అందువల్ల రిజెక్షన్ ఈయన దగ్గర నుంచి ఉంది. అమ్మాయి రాక్ కాదు, వచ్చిన అమ్మాయి ఈయనకి అనుకూలంగా కనపడక వెనక్కి పోతున్నాడు అంతే. మంచిది. ప్రశ్న అడగడం విషయంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం అనేక మంది రిజిస్టర్ చేసుకుంటూ మరొక ప్రేక్షకులు కూడా మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. మీ పేరు సార్? సార్ నాగతేజ. నాగతేజ. అవును స్వామి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ తిరుపతి నుంచి స్వామి. ఓకే. నాగతేజ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా బ్రదర్ సార్. మీ బ్రదర్ పేరు? పవన్ కుమార్ సార్. పవన్ కుమార్. ఓకే అండి. పవన్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సార్ మార్చి 18 సార్. 18 మార్చి. ఓకే. 1987 సార్. ఓకే. ఎన్ని గంటలకండి? రాత్రి 9:30 గంటలకు. హిందూ సంవత్సరం అక్షయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణ చతుర్థి అంటే సంకష్టహార చతుర్థి రోజు మీ అన్నగారు పుట్టారు. బుధవారం వినాయకుడికి అత్యంత ఇష్టమైన వారం, అట్లాగే చతుర్థి వినాయకుడికి చాలా ఇష్టమైన వారం. అయితే మీ అన్నగారు స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారు, తులారాశిలో పుట్టారు. అయితే ఈ జాతకుడికి ఎక్కువగా కూడా అవకాశాలు దగ్గరగా వచ్చిన అవకాశాలన్నీ కూడా కాలసర్ప యోగం ఉత్తరార్ధ జీవితంలో యోగించకుండా పూర్వార్ధ జీవితంలో నాశనం చేసింది. దీనివల్ల విదేశాలకు వెళ్ళడం ఇటువంటి యోగాలు వచ్చినా వివాహ జీవితం దగ్గర ఇబ్బంది పడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. పెళ్లి ఆలస్యం అవ్వడము. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళాడు స్వామి, ఒక 3 నెలలు ఉన్నాడు, వచ్చేసాడు. దానికోసం అని పంపించాం స్వామి. తర్వాత ఏ పని చేయమన్నా చేయడు స్వామి, ఎంతసేపు ఇంట్లో ఉంటాడు. అదే చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. వివాహ విషయంలో పెళ్లి కూడా ఆలస్యం అవడమో లేదా పెళ్ళైన తర్వాత భార్యతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటికైతే పెళ్లి చేసుకోలేదు కదా? ఏం అసలు సెటిల్ కాలేదు స్వామి. ఏదైనా చేస్తాడు స్వామి, ఏ పైన చేస్తాడు కానీ కొద్ది రోజుల వరకే ఉంటుంది, పర్మనెంట్ గా చేయడం అన్నమాట. పర్మనెంట్ గా స్థిరమైనటువంటి ఆలోచనలు లేవని చెప్తున్నారు. అది మనుషులు ఇంట్లో వాళ్ళని కూడా నమ్మడు స్వామి. అసలు ఇంట్లో ఏమన్నా ఏదో పలానా చిన్నమన్నా కూడా దీంట్లో ఏం వేసినారు అనే డౌట్ గా అని మాట్లాడుతుంటారు స్వామి. ఇంట్లో ఎవరిని కూడా నమ్మడు, అదే బయట వాళ్ళని కూడా నమ్మడు అసలు. అది ఒక అంటే అతనికి అభద్రతా భావాలు వెంటాడుతున్నాయి జాతకరీత్యా. కాలసర్ప యోగం నడుస్తూ ఉత్తరార్ధ జీవితం అంటే ఏదైతే పూర్వార్ధ జీవితంలో ఇబ్బంది పెట్టాడు అంటే 25 ఏళ్ల లోపల బాగా ఇబ్బంది పడ్డాడు ఎదగడానికి. ఆ తర్వాత 25 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. చాలా మంది చెప్పినారు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, కాలసర్ప దోషం ఉంది, కాలసర్ప యోగం ఉంది. ఈ కాలసర్ప యోగంలో కుజుడు బయటకు వచ్చినందువల్ల పార్ష్లీ కర్కోటక కాలసర్ప యోగం దోషం కూడా వర్తిస్తున్నది. దీనికి మీరేం చేయాలి అంటే సర్పసూక్త హవనం అని ఉంటుంది. సర్పసూక్తంతో సర్పసూక్తమని ఋగ్వేదంలో సర్పసూక్తం ఉంటుంది. ఆ సర్పసూక్త హోమం చేయించాలి. కానీ అతనికి ఇంకోటి ఏంటంటే తులా లగ్నం కాబట్టి ఈ దేవుడి మీద ఒక సాఫ్ట్ కార్న్ ఉన్న పూజలు వాస్తు జాతకాలు వీటి మీద అంత నమ్మకాలు ఉండవు. తనకు బుద్ధి పుడితే చేస్తాడు కానీ మీరు చెప్పారని చేయడు. అతను గనక చేస్తే ఓకే, లేదంటే మీ తండ్రి గారు తల్లిగారు కూర్చొని ఇతని పేరుతో సర్పసూక్త హవనం చేస్తూ చక్కగా ఆ సమయంలో కొన్ని ధాన్యాలతో పడిగ బొమ్మ చేస్తారు, నాగపడిగ జంట సర్పాలను చేసి వాటిని హవనం చేసే సమయంలో వాటిని చిన్న చిన్న ముక్కలుగా అంటే పామునే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ హోమంలో వేస్తారు. దీనివల్ల ఆ కర్కోటకుడు తర్చకుడు ఇటువంటి వాళ్ళంతా కూడా విషజాతి ప్రభావాల్లో ఏర్పడినటువంటి ఆ టైమ్ ఈటింగ్ అనేటువంటిది అంటే ఇతని జీవితంలో ఇతనికి హాని చేయట్లా, ప్రాణహాని చేయట్లా, టైమ్ ఈటింగ్ అంటే ముఖ్యమైనటువంటి కాలాన్ని తినేస్తున్నాయి, టైం వేస్ట్ చేస్తున్నాయి, అది పోతుంది. జీవితంలో మంచిగా చక్కగా మ్యారేజ్ అయిపోవాలి, 40కి దగ్గరగా వచ్చేసాడు, ఇప్పటికి మ్యారేజ్ లేదు, కుటుంబం జీవనంతో ఏర్పడలేదు, ఉద్యోగంలో భద్రత లేదు, ఇవన్నీ కూడా ఆ కాలసర్ప దోషాలన్నీ కూడా పోతాయి. సరే స్వామి, మంచిది నాయన. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక అలాగే ఇంటిలో ప్రశాంత వాతావరణం లేదు అనేటువంటి విషయాలు కానీ అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధి లేదండి. ఎన్నెన్నో చేసినా కలిసి రావటం లేదనేటువంటి వారికి, అలాగే ఉద్యోగం పరంగా అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనిపించడం లేదనేటువంటి వారికి, అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, కుటుంబంలో అనవసరమైన కలహాలు తలెత్తుతున్నాయి అనేటువంటి విషయాలతో బాధపడుతున్నటువంటి వారు ఈరోజు నేను చెప్పేటువంటి ఈ పరిహారాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇందుకు మీరు చేయవలసినది పూర్వం రోజుల్లో చేసిన పద్ధతుల్లో వేరే ఉన్నాయి, ఇప్పుడు మనకి చాలా సులభంగా సుఖంగా చేసేటువంటి అవకాశాలు. ఇందుకు మీరు చేసుకోవాల్సింది 2 నిమ్మకాయలని తీసుకొచ్చుకోవాలి. మరొక నిమ్మకాయని 2 నిమ్మకాయలు కాక 1 నిమ్మకాయని సపరేట్గా పెట్టుకోవాలి. మొత్తం 3 నిమ్మకాయలు తెచ్చుకోవాలి. ఈ 3 నిమ్మకాయలని మీరు నిమ్మపండు ఎటువంటి మచ్చ లేకుండాను పచ్చటి పసిమి వర్ణంతో పసుపచ్చగా ఉన్నటువంటి వర్ణంతో ఉన్నటువంటి 3 నిమ్మపండ్లని తీసుకోవాలి. ఈ 3 నిమ్మపండ్లని అంటే చిన్న మచ్చ అంటే ఆ కాయ పాడు కాకుండా ఉన్నది. నిమ్మపండు పాడు కాకుండా చిన్నపాటి మచ్చలు ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఆ మచ్చ బాగా పెద్దదిగా ఉండి కాయ అంటే పండు దెబ్బతినేటువంటి స్థితిలోకి వెళ్ళేటట్టుగా ఉండేటట్టుగా దాన్ని వాడరాదు. ఈ 3 నిమ్మ పండ్లని మీరు తీసుకోవాలి. ఒక నిమ్మ పండులో మీరు ఏమి చేయాలి అంటే పసుపు మరియు సున్నముని కలిపి బాగా చక్కగా వసంతంలాగా తయారు చేసుకోవాలి. దాంట్లో ఎలాంటి రాళ్ళు కానీ అలాగే ఇబ్బందికరమైనటువంటి అంటే బ్లాక్ చేసేటువంటిది రాకుండా అంటే నీడిల్కి లాగుతాం కాబట్టి బ్లాక్ చేయకుండా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఒక చిన్నపాటి డిస్పోజబుల్ సిరంజ్ ఒకటి తీసుకొని ఈ యొక్క వసంతం ఏదైతే ఉందో అంటే కలిపినటువంటి ఈ యొక్క పసుపు సున్నం నీళ్ళని పల్చగా దాన్ని చక్కగా నీడిల్ పెట్టి చక్కగా తీసుకోవాలి. తీసుకున్న తదుపరి ఈ యొక్క నీడిల్ని నిమ్మ పండుకి ఏదైతే తొడిమి వస్తుందో ఆ భాగంలో కానీ లేదా క్రింద భాగంలో కానీ మధ్యలో గుచ్చరాదు, ఆ యొక్క భాగంలో ఈ యొక్క నిమ్మరసాన్ని ఇట్లా పట్టుకొని చక్కగా లోపలికి ఇంజెక్ట్ చేసుకుంటూ రావాలి కొద్ది కొద్దిగా, ఆ కింద భాగం పై భాగం. ఆ తదుపరి మీకు ఏదైనా కొద్దిగా మిగిలితే అంటే ఆ ఎక్కింది పూర్తిగా అన్నట్టుగా మీరు భావించినట్టయితే దాని లోపలికి పెట్టి ఇంజెక్ట్ చేసిన తర్వాత మిగతా 2 వైపులు కూడా అడ్డానికి కూడా దాన్ని కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేయొచ్చు. ఎక్కువ భాగం అయితే ఇలా నిమ్మపండు పట్టుకున్నప్పుడు పై తొడిమ భాగం కింద భాగంలోనే దీన్ని ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసేసిన తర్వాత నీడిల్ తీసేసి దాన్ని పక్కన పడేసుకొని దాన్ని ఎక్కడో జాగ్రత్తగా డిస్పోజల్ కాబట్టి పడేసేసి ఇక ఇంకొక ఈ నిమ్మకాయని భద్రంగా పెట్టుకొని ఇంకొక నిమ్మకాయని మీరు కుడి చేతిలో ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వసంతం పోసి ఇంజెక్ట్ చేసినటువంటి మరొక నిమ్మకాయని ఇలా పట్టుకోవాలి. ఇంకొక నిమ్మకాయని దేవుడి గదిలో పెట్టేయాలి. ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయల్ని మీరు ఈ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంటి మధ్యలో గృహ మధ్యంలో చక్కగా ఒక చిన్నపాటి ఒక తివాచి లాంటిదో లేకపోతే చాపో దర్భాసనమో లేకపోతే చిన్న వస్త్రం పరుచుకునో కూర్చుని తూర్పు ముఖంగా కూర్చుని మీరు మీ ఇష్టదేవతా ప్రార్థన, దీనికి అనేక మంత్రాలు ఉన్నాయి. మరి అన్ని మంత్రాలకి మనం చెప్పాలి అంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మంత్రాన్ని రాశారు. మరి మీరు మీ ఇష్టదేవాన్ని స్మరించండి. కులదేవత ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మీ కులదేవతని స్మరించుకొని ఈ నిమ్మకాయలు రెండు అలా స్మరిస్తూ ఆ కులదేవత మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకోండి. ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః, ఓం నమో భగవతే సుదర్శనాయ నమః. అలాగే వెంకటేశ్వర అయితే ఓం నమో వెంకటేశాయ, లేదా శివుడైతే ఓం నమ శివాయ, అమ్మవారైతే అమ్మవారి మంత్రం. ఇలా ఏ మంత్రం అయితే మీకు ఆ దేవుడు ఉన్నాడో ఆ మంత్రాన్ని సుమారుగా ఒక 108 పర్యాయాలు అలా చేతిలో పట్టుకునే చెప్పాలండి. ఇలాగే పట్టుకోండాలి. ఇలా పట్టుకున్నప్పుడు ఈ బొట్టన వేళ్ళు లోపలికి వెళ్ళి నిమ్మకాయని ఇట్లా పట్టుకోవాలి. అంటే ఇలా లోపలికి ఉండాలి బొట్టన వేళ్ళు, అది అలాగే పట్టుకొని కావాలంటే ఇలా చేతుల్ని బోళ్ళ కూడా వేసేయచ్చు, లేదా ఇలాగే పట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మీరు నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఆ దేవతా రూపాన్ని తలుచుకుంటూ చేస్తూ ఉండగా మీకు తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు ఒంట్లోకి వస్తుంది. అంటే ఆ చేస్తున్నప్పుడు మీకు తెలియని ఒక ఆనందం, ఏదో మీలోంచి ఒక భారం వెళ్ళిపోతున్నటువంటి ఒక ప్రస్ఫుటమైనటువంటి అనుభవాన్ని మీరు పొందగలుగుతారు. ఇలా పట్టుకున్న తర్వాత మొత్తం మీరు ఒక 108 సార్లు చేస్తే మంచిది. అలా జపించిన తదుపరి ఈ కాయలు ఎలా ఉంటాయంటే వేడిగా ఉంటాయి. మన చేతిలో కూడా వేడి ఉంటుంది కదా, ఉష్ణం కొద్దిగా వేడిగా ఉంటాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయని మీరు ఏం చేయాలంటే ఈ మంత్రం జపించుతున్నంతసేపు మూడవ నిమ్మకాయ ఏదైతే ఉందో అది దేవత గదిలో మీ ఇష్టదేవత ప్రార్థన పఠనం ముందు ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క వసంతం పోసిన నిమ్మకాయని మధ్యకి కట్ చేసి, అలాగే ఇంకొక నిమ్మకాయ ఖాళీగా పట్టుకున్న నిమ్మకాయని కూడా కట్ చేసి, ఇప్పుడు వసంతం పోసిన బద్దల్ని దక్షిణం అంటే గుమ్మానికి దక్షిణం వైపున, అలాగే మామూలుగా కట్ చేసినటువంటి ఇంకొక నిమ్మకాయకి పసుపు కుంకుమ అద్ది ఉత్తరం వైపున పెట్టేయాలి. ఇలా మీరు కనుక పెట్టేసి ఆ తదుపరి దేవతా గదిలో మీరు పెట్టినటువంటి నిమ్మకాయని చక్కగా పసుపు కుంకుమ పూసి బొట్లు పెట్టి చక్కగా దానికి అటువైపు ఇటువైపు 2 మిరపకాయలని ఉంచి గుచ్చి గుమ్మానికి వేలాడదీసేయండి. పచ్చిమిరపకాయలు పెట్టి మీ ఇంటిలో అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మీకు శుభం కలగడానికి ప్రస్ఫుటంగా మార్గం ఏర్పడుతుంది. ఎంతలే అనుకోవద్దండి, ఒక్కొక్కసారి గోటితో సమస్య పోతుంది. మనం గొడ్డలు ఎత్తుకుతుంటాం. ఈ గోటితో చిన్నపాటి పని ఇది చేయడం ద్వారా మీకు తప్పనిసరిగా మంచి జరిగే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబరుకి వాట్సాప్ చేయండి.